పాలకొండ వంగవీటి మోహనరంగ 74వ జన్మదిన వేడుకలు గర్భాన సత్యబాబు ఆధ్వర్యంలో పాలకొండలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 35% ఉన్న కాపులు రాజ్యాధికారంలో వెనుకబడి ఉన్నారని, దీనికి అనేక్యతే కారణమని, దీనిని అధిగమించి రంగస్ఫూర్తితో ఐక్యతతో ముందుకు నడిచిన రోజున అధికారం చేజిక్కించుకోగలమని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ విగ్రహం పాలకొండ పట్టణంలో ఏర్పాటు చేసి వారు కన్న కళలను నెరవేర్చవలసిన అవసరం ఉందన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో 74వ జన్మదిన వేడుకలు తెలుపుతూ కేక్ కట్ చేసిన అనంతరం గారాల సూర్యం అధ్యక్షతన జరిగిన జన్మదిన వేడుకలో తూర్పు కాపు సంఘం నాయకులు వండన కుర్మారావు, టంకాల దుర్గారావు, అడప బాబ్జీ రామనాయుడు, బుడితి అప్పలనాయుడు, గొర్లి మన్మధరావు, చిన్నం నాయుడు, బాలకృష్ణ, వారాడ రాంబాబు, వాండ్రింకి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు 10వ తరగతి ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్న చదువులు, అవి పురిపాకలో ఉన్న నేపథ్యాలు అవి. మరి అటువంటి వాళ్ళని ఈ కులం అనేది ఏదో ఉద్ధరించేస్తాం కాదు, అటువంటి వాళ్ళకి ఏది మనం ఎక్కడిచ్చాం సహాయము, మన పాలకొండ నుంచి మనం ఏం సహాయం చేయగలిగాం, అది ఇక్కడున్న పెద్దలకి ఎవరికి పట్టడం లేదు. అంటే పిక్నిక్లతోనే ఈ ఉద్యమాలు చేసి కార్యక్రమాలు మనల్ని ఉద్ధరించుకోవడం అయిపోద్దాం. అటువంటి వాళ్ళని మనం ఆదరించాలి కదా. మన సామాజిక వర్గం నుంచి అదే విధంగా ఇదే రాజా పాల్కొండ చేస్తున్నారు, అదే రాజా గుమ్మిడి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం రాపు ర్యాక్స్ అనే కార్యక్రమం పెడుతూ గుమ్మిడి గ్రామంలో కూడా మా రేగిడి మనలో చేస్తున్నారు తెలిసింది. అయితే ఈ విధంగా ఎక్కడెక్కడే కార్యక్రమం చేసి ఆయనకి స్ఫూర్తి తీసుకొని మనము రాజకీయ చైతన్యంగా అయ్యి